హలో క్రికెట్ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా 8వ సారి ఫైనల్కు చేరింది. గురువారం సౌత్ ఆఫ్రికాతో ఉత్కంఠగా సాగిన రెండో సెమీఫైనల్లో సమిష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయం కోసం చివరి వరకు పోరాడిన సౌత్ ఆఫ్రికాను దురదృష్టం వెంటాడింది. దాంతో మరోసారి ఆ జట్టు నాకౌట్ పోర్లోనే వెనుదిరిగి చోకర్స్ అనే తమ పేరును నిలబెట్టుకుంది. క్యాచ్లు నేలపాలు చేయడం సౌత్ ఆఫ్రికా కొంపముంచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు కుప్పకూలిపోయింది. అందులో డేవిడ్ మిల్లర్ 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు, ఒక్కడే సెంచరీతో చెలరేగగా, ఇక హెన్రిచ్ క్లాసన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ 3 వికెట్లు తీయగా, జోష్ హసల్వుడ్, ట్రావిస్ హెడ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అందులో ట్రావిస్ హెడ్ 48 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు హాఫ్ సెంచరీతో సత్తా చాటగా, జోష్ ఇంగ్లీస్, స్మిత్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో షమ్సీ 42 పరుగులు ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. ఇక కగిసో రబడా, ఎయిడెన్ మార్క్రమ్, గెరాల్డ్ కొయిట్జీ, కేశవ్ మహారాజ్ తలా 1 వికెట్ తీశారు. చెప్పాలంటే 213 పరుగుల స్వల్ప లక్ష్యంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, ఇంకా డేవిడ్ వార్నర్, అతను 29 పరుగులు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే సఫారీ బౌలర్లపై వార్నర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 60 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని మార్క్రమ్ విడదీశాడు. వార్నర్ ను క్లీన్ బౌల్ చేశాడు. ఇక క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్ 0 పరుగులు అంటే డకౌట్. అతన్ని రబాడా డకౌట్ చేయగా, స్మిత్తో కలిసి ట్రావిస్ హెడ్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్ దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ కేశవ్ మహారాజ్ అతన్ని క్లీన్ బౌల్ చేయడంతో 3వ వికెట్ కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక మార్నస్ లుబిషేన్ అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ ను షమ్సీ అవుట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. జిడ్డుగా బ్యాటింగ్ చేసిన స్మిత్ చివరి వరకు చెత్త షాట్ తో వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్క్ 6 పరుగుల అతనితో కలిసి జోష్ ఇంగ్లీష్ జట్టును విజయం వైపు నడిపించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ కొయిట్జీ అతన్ని క్లీన్ బౌల్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇక కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 14 పరుగులు అతను నాటౌట్. అలాగే మిచెల్ స్టార్క్ 17 పరుగులు అతను కూడా నాటౌట్. ఆచి తూచి ఆడి ఆస్ట్రేలియా విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.